Hello friends, welcome to my channel. Want to go well here. ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సొగానికి తరుక్కుని చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ప్రతి ముక్కకి కూడా టెంక ఉండేలా చూసుకోవాలి. జీడి తీసేసుకుని పల్చటి లేయర్ లాంటి పొర వస్తుంది, ఆ పొర కూడా తీసేసుకుని ముక్కలన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బట్ట మీద అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన ముక్కల్ని ఒక గిన్నెలోకి కుల్చుకోవాలి. మనం ఎగినతో ముక్కలు కొల్చుకున్నామో అదే గిన్నెతో పిండి కూడా కొల్చుకోవాలి. 1/3 గిన్నె ఆవపిండి, 1/4 గిన్నె కారం, 1/2 గిన్నె ఉప్పు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 గిన్నెల ముక్కలకి 1/2 గిన్నె పిండి వస్తే కరెక్ట్గా సరిపోతుంది. పిండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మరికొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు మెంతులు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మెంతులు పచ్చడికి మంచి రుచిని ఇస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ముక్కలు వేసుకుని వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుని కలుపుకొని ఒక డబ్బాలోకి పెట్టుకోవాలి. ఈ పచ్చడిని కలుపుకునేటప్పుడు మీకు గిన్నెలు కానీ చేతులు కానీ తడి లేకుండా ఉన్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుని మనం మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. 3వ రోజు మనం తిరగ కలుపుకోవాలి. 3వ రోజు ఓటు వచ్చి పచ్చడి చక్కగా ఇలా తయారైంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పచ్చడిని అంతా తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఉప్పులు కారాలు అవి తక్కువ అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను చేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలోకి పెట్టుకుని పచ్చడి మునిగే వరకు నూనె పోసుకుని మూత పెట్టుకుని ఒక క్లాత్ని కట్టుకోవాలి. మీకు కావాల్సినప్పుడల్లా పచ్చడిని జాడీలోంచి తీసుకుని వాడుకోవచ్చు. తడి చేతులు కానీ తడి గరిటెలు కానీ పెట్టకుండా ఉన్నట్లయితే మీకు పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. అంతేకాకుండా మీరు కాస్త పచ్చడిని ఒక సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కనుక పచ్చడి రంగు మారకుండా చక్కగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.